దేవుని మాటలు చదువుకుందాము అపసుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అక్షణం అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోనతుడ కృపా కనికెరంగుల తండ్రి మీకే స్థుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభాని యొక్క సందనంలో ఇదిగో రాత్రి అంతా కాపాడబడి సుఖ విశ్రాంతి పొంది ఉదయ కాలంలో నేను స్థుతించేటటువంటి భాగ్యం ఇచ్చిన దేవానికి వందనాలు ఈ కొద్ది నిమిషాలు నీ వాక్యం మేము జానిస్తుండగా ఇదిగో నీవు మాకు తోడుగా ఉండి మా హృదయ నేత్రంలో తెరిచి నీ సాయం దయచేయమని వినేటువంటి హృదయాలు ఇదిగో వాక్కుల ద్వారా ముందుకు సాగుటకు నీ నడిపింపు అనుగ్రహించి ఉదయ కాలంలో నా తండ్రి నీ క్రితం దయచేయమని మా ప్రభు ఏసునామంను బట్టి బతిమాలి పెడుకుంటున్నాను స్వామి ఓమెన్ ప్రేమటువంటి దేవుని బిడ్లారా మీ అందరికీ దేవుని ఆశీస్సులు దేవుని దీవెలు నేను తెలియపరుస్తూ ఉన్నాను అంతేకాకుండా దేవాతి దేవుడైన ఏసయ గత దినములంతా కూడా మనతో కూడా ఉండి మా కాపాడి సుఖ విశ్రాంతినిచ్చి ఈ ఉదయ కాలంలో ఈ రీతిగా మరి తన సన్నిధానంలో ఉండి ప్రార్థించుకునేటువంటి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మనం ముందుగా వందనాలు చెల్లించ బద్దులమై ఉన్నామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను లైవ్ చూస్తున్నటువంటి బిడ్డలు సంఘ సభ్యులు ఇదిగో యొక్క రాజస్టేట్ కమిటీ పెద్దలు అందరినీ నేను జ్ఞాపకం చేసుకుంటూ వారందరికీ నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఉదయకాల దీవెనలు కూడా వారికి నేను తెలియపరుస్తూ ఉన్నాను ప్రిలారా దేవుని సన్నిధానంలో మరి యొక్క దినము మనకు ఇవ్వబడుతున్నటువంటి వాక్కులు మరి వాగ్దన మాట ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగేను ఈ యొక్క హ్యాపీనెస్ అనేది మరి చాలా మటుకు అనుభవిస్తూనే ఉంటాం మానవాళి ఇదిగో సుఖ దుఃఖాలతో కూడినటువంటి జీవితం ఆనందదాయకమైనటువంటి జీవితం ఇది అప్పుడప్పుడు వేదనకరమైనటువంటి జీవితాన్ని కూడా మనం పొందేటటువంటి వారంగా ఉంటాం అప్పుడైతేనే ఈ యొక్క మరి మానవ జీవికి ఒక నడిపింపు అనేటువంటిది మనుషునికి దొరుకుతూ ఉంది ఆనందం అనేటువంటిది మరి ఈ యొక్క సంతోషం అనేటువంటిది నానా రకాలుగా మనం పొందుతూ ఉంటాం కానీ ఇదిగో ప్రభునందు ఆనందించేటటువంటి సత్యం వేరు ప్రభునందు మరి ఆనందింపబడుతున్నటువంటి సత్యం వేరు కనుక ఈ యొక్క పరలోక రాజ్యంలో మరి ప్రవేశించేటటువంటి సత్యాన్ని మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రిల్లరా ఆ సత్యాన్ని మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆ ఉద్దేశాన్ని మనం కలగజేస్తూ మరి ఈ దినము మనకు యొక్క సంతోషము కలగజేయనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక ఇక్కడ అపోసల కార్యంలో ఫిలిప్పు అక్కడ చేసినటువంటి అద్భుత కార్యాలయం బట్టి ఆ రోగులు స్వస్థపరచడం బట్టి మన అక్కడ ఉన్నటువంటి దయాలను ఎల్లగొట్టడం బట్టి సైతాన్ని దూరపరచడం బట్టి అక్కడ పట్టణంలో జరుగుతున్నటువంటి వింతలను చూసి ఆ పఠనమంతా కూడా సంతోషపడినట్టు మనం చూస్తూ ఉన్నాం సంతోషపడినటువంటి కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ఎందుకని దేవుని మాటలు బలమైనవిగా ఉంటాయి కనుక దేవుని వాక్కులు ఇది విరజలైనటువంటిగా ఉంటాయి కనుక అవి గ్రహించిన వాడు ఈ లోకము పెట్టి సంతోషముతో జీవించినటువంటి తన్నము మనం పొందగలుగుతూ ఉంటామని జ్ఞాపకం చేయబడుతుంది ఇక్కడ ప్రకటింపబడుతున్నటువంటి మాటలు అవే ప్రక ప్రకటింపబడుతున్నటువంటి మాటలు అవే ప్రియులరా కనుక అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇది అపశుల కార్యములు మరి ఎనిమిది వచ్చే ముప్పై తొమ్మిదో వత్సరంలో కూడా నేలలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ పిలింపును కొనిపోయాను నపంశకుడు సంతోషించుచు తన త్రోవన వెల వెళ్లను అతడు పిలుపును మరినో చూడలేదు ఇక్కడ బ్యాప్టిజము పొందిన తర్వాత నపంసకుడు ఏ రీతి ఆ దేవుని అందులో సంతోషపడ్డాడో వాటి జ్ఞాపకం చేయబడతా ఉంది ఆ ఉద్ఘాటన ఏందనేసి అంటే ఇదిగో అతను ఇక దేవుని మాటలు చదువుతూ ఉన్నాడు కానీ గ్రహింపలేకపోయినాడు దాంట్లో ఉన్నటువంటి రమ్యాన్ని దాంట్లో ఉన్నటువంటి ఆప్యతను మరి కనలోకొనలేకపోయినాడు లిప్పు ద్వారా అక్కడ అది కనుక్కొని ఇదిగో వెంటనే మారు మనసు పొంది ఆ సంతోషాన్ని అనుభవించినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియలారాము గ్రంథం అరవై ఆరు పద్నాలుగులో మీరు చూడగా మీరు హృదయం ఉల్లాసించును మేము కలను లేతగా గడ్డి అయిన వాళ్ళను బలి అయినను అస్తబలము ఆయన సేవకుల ఎడల కనపర్చును ఆయన సేవకుల ఎడల కలపరచును ఇక్కడ మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎన్నిసండి పిల్లరా మీరు చూడగా మీ హృదయములు ఉల్లసించును మీ హృదయములు ఎందుకు ఉల్లసిస్తున్నాయంటే మీ యొక్క మరుసినటువంటి మొక్కలు మరి ఏ రీతిగా ఎదుగుతూ ఉంటాయో ఎదుగు చూస్తూ ఉంటారో ఆ రీతి అనేటువంటి యొక్క మరి వాళ్ళ దాని వల్లే మన జీవించినటువంటి ఉద్దేశాన్ని మనకి ఇక్కడ కనపరుస్తూ ఉన్నాడు ప్రిలారా కాబట్టి ఈ సత్యమైన మాటలు మనకు చూపిస్తూ ఉన్నాడు చూపిస్తూ ఉన్నాడు అదే రామ రాసినటువంటి పత్రికలో ఇంకో మాట జ్ఞాపకం చేస్తుడు ప్రిలారా ఆ యొక్క ఉద్దేశములు కాక నిజమైనటువంటి ఆదరణ ఆత్మీయత పొందిన వారుగా లోకంలో జీవించినటువంటి వారుగా ఉండాల జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రిల్లరా ఉండడానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుకనే ఇక్కడ నిజమైనటువంటి ఆదరణ పొంది దేవుని సన్నిధిలో పొందేటటువంటి విషయాన్ని గుర్తు చేసుకున్న వారుగా జీవించినటువంటి వారుగా మీరు ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ప్రియులరా ఈ దిశలో ఆయనకి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయము అక్కడ మనం ఒకసారి మనం గమనించినట్లయితే అక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ఎడతేక ప్రార్థనలు చేయుడు అంటాడు ఈ యొక్క పదిహేను వచ్చినంలో ఎల్లప్పుడూ మరి మీరు సంతోషంగా ఉండండి ఎడతేక ప్రార్థనలు ప్రార్థన చేయటంలో మరి మనం శ్రద్ధ కలిగిన వారంగా జీవించినటువంటి వారంగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులరా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ యోహాన్ వార్త పదహారు మరి ఇరవై ఇరవై రెండులో మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంకో మాడు గుర్తు చేస్తూ ఉన్నాడు మరి మీరు ఏడ్చి ప్రాలాపితురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ లోకములో ఉన్నటువంటి మీరు మరి ప్రత్యేకపడిన వారైతే దేవుని సంతోషపడతారని ఆ సంతోషము నిజమైనటువంటి ఉద్దేశంలో కలిగి ఉంటామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇళ్ళరా అక్కడ ఉంటాడు ఇంకో మాట అంటాడు ఏదో అంటే ఇదిగో దేవుని సన్నిధానంలో అయితే శిశువు పుట్టను లోకమందు నరుడొకడు పుట్టనని సంతోషము చేత ఆమె ఆ యొక్క వేదన వారి జ్ఞాపకము చేసుకున్నదు అటువల్లే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మను మరలా చూచదను అప్పుడు మీ హృదయంలో సంతోషము కలుగును అయితే ఒక ఇక్కడ స్త్రీని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రసవ వేదన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ వేదన ఉన్నటువంటి బాధ శ్రమను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అయితే ఎప్పుడైతే ఈ భూమండలానికి నూతన శిశువు వచ్చిందని గుర్తుపడుతుందో ఆ వేదనను మర్చిపోయి సంతోషించినటువంటి స్త్రీగా ఉన్నట్టు జ్ఞాపకం అదే రీతిగా ఏసు ప్రభువు తన వాక్యుల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు తన మాటల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆ సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు ఆ రీతి అయినటువంటి ఉద్దేశాలే ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఆ సంతోషము నేను మరలా వచ్చినప్పుడు మీరు పొందుదురని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియలరా మీరు పొందుదురాని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ యొక్క నిజమైనటువంటి ఆదరణ కాపుదల దేవుడు ఆ యొక్క సంతోషం మనకి ఇదే యోహాన్ వార్త పదిహేడులో అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇదిగో వారు నా ఎందు నిలిచి ఉన్నారు నేను వారు ఎందు నిలిచి ఉన్నాను వారు నా సంతోషంలో పాల్గొ పరిపూర్ణమగినట్లు వారు జీవించేటటువంటి భాగ్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులరా కాబట్టి ఆ సంతోషము దేవుని అందు మనము కలిగి ఉండాలని గుర్తు చేస్తూ ఉన్నాడు లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము యాభై రెండు యాభై మూడులో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు ఆయనకును నమస్కారము చేసి మహా ఆనందముతో ఎరిసేలేమునకు తిరిగి వెళ్ళి ఎడతీగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము స్వస్థపరచబడినటువంటి వారు ఇదిగో బలహీనులైనటువంటి వారు దేవుని వాక్యమును గ్రహించి తెలుసుకున్నటువంటి వారు పరిశుద్ధ సంఘముగా ఎంచబడినటువంటి వారు పరిశుద్ధ కుటుంబంగా ఎంచబడినటువంటి వారు ఇదిగో ఆ మాటలతో మరి సంతోషపడ్డట్టు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా సంతోషపడ్డట్టు మనం చూస్తూ ఉన్నాం అదే రీతిగా ఇది వాపసుల కార్యంలో పదమూడు మరి యాభై రెండులో కూడా జ్ఞాపకం చేస్తున్న అయితే శిష్యులు ఆనంద భరితులై పరిశుద్ధాత్మతో నిండిన ఆనంద ఆనందభరితులై ఎందుకంటే దేవుని మాటలు విన్నారు దేవుని మాటలు గ్రహిస్తూ ఉన్నారు ఇదిగో పావులు చెప్పినటువంటి హెచ్చరికలు చూస్తూ ఉన్నారు ఆ హెచ్చరికల్లో ఆ యొక్క మేల్ను పొందుతూ ఉన్నారు కాబట్టి అక్కడ అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా ఇదిగో దేవుని యొక్క మరి వాక్కులు విన్నటువంటి వారు మనము ఆనందపరితులంగా జీవించడానికి సులువ విజయం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది పునరుత్న విజయం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రేమైనటువంటి సంగమ మరి దేవుని సందానంలో ఉన్నటువంటి లైవ్ చూసిన బిడ్డరా ఇదిగో ఆ యొక్క ఆనందాన్ని ఆ సంతోషాన్ని మీరు అనుభవించి ముందుకు సాగాలని నేను గుర్తు చేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఇదిగో ఈ సంతోషం అనుభవించాలంటే ప్రార్థన విజ్ఞాపనలో మనము ఉండాలి ఈలోక సంతోషం కలుగుతూ ఉంది అది కొన్ని దినాలే మరి పరలోక సంతోషము ఎడ తేగనిది ఎడ అనేది యేసులో ఉన్నటువంటిది కాబట్టి ఏసు వాక్యము మనకు సంతోషం ఏసు మార్గం మనకు సంతోషం ఏసు ఆశీర్వాదము మనకు దీవెన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అటువంటి కృపదేవుడు దయచేయను గాక ఓమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృపా కనికరముల తండ్రి నీకే స్థితులు వందన చెల్లిస్తూ ఉన్నాను నీ సందనంలో నా ప్రభు ఇదిగో ఈ యొక్క సమయం అందు ఇదిగో ఆనందదాయకమైనటువంటి వాక్కులను మేము ఉన్నాం ఈ లోకల మన మనుష్యుడు ఏ రీతి అయినటువంటి సంతోషాన్ని అనుభవిస్తుందో ఒకసారి పరీక్ష చేసుకుందాం ఇదిగో నీ యొక్క సంతోషము మాలో పరి పరిపూర్ణం కావాలి కాబట్టి నీ యొక్క సన్నిధిని సావాసం నిలిచి ఉంటకు ముందు సాగుమని ఇది నీ వాక్కులు వేచరిక చేస్తూ ఉన్నాయి అటువంటి కృపలో మీ మెదుగుటకు నీ దేవులు కుమ్మరించమని ఏసు నామంను బట్టి బతిమాలి పెడుకుంటున్నాను స్వామి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సకల దీవెనరు మనకు మన కుటుంబములకు నిరంతరము గాడ్ బ్లెస్ యు